శ్రీ సాయి సచరిత్ర 27వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. హేమంత్ పంత్ గారు తెలియజేస్తూ ఉన్నారు, బ్రహ్మ విద్యను అభ్యసించే వారి పట్ల బాబాగారికి అత్యంత ప్రేమ అని. దానికి చక్కటి ఉదాహరణ కూడా వారు చెప్తూ ఉన్నారు. షిరిడి పోస్ట్ ఆఫీస్కి బాపు సాహెబ్ జోగ్ పేరిట ఒక పార్సిల్ వచ్చిందట. జోగ్ గారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సిల్ అందుకున్నారు. ఆ పార్సిల్ ఏంటంటే మన లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు రచించిన గీత రహస్య భాష్యం అనే పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని వారు తీసుకున్నారు పోస్ట్ ఆఫీసులో. దానిని సంకలో పెట్టుకొని బాబాగారి దర్శనానికి మసీదుకు వెళ్ళారు. బాబాగారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటే పుస్తకం జారి బాబాగారి పాదాల చెంత పడింది. బాబాగారు అడిగారు, ఏంటి జోగ్ గారు ఈ పుస్తకం ఏంటి అని. బాబాగారు ఆ పుస్తకాన్ని తీసుకున్నారు చేతిలోకి. బాగా పేజీలన్నీ తిప్పి చూశారు. మొత్తం పుస్తకాన్ని చూసిన తర్వాత తమ జేబులో నుంచి ఒక్క రూపాయి తీసి రూపాయితో సహా ఈ గ్రంథాన్ని జోగ్ గారి ఒడిలో వేసి బాబాగారు చెప్పారట, ఈ మొత్తం గ్రంథాన్ని చదువు, నీకు చాలా శుభం కలుగుతుంది అని. అలా ఎవరైతే ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేస్తారో వారి పట్ల బాబాకి చాలా అభిమానం, చాలా ప్రేమ, వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఇక షిరిడికి దాదాసాహెబ్ కాపడ్డే దంపతులు ఇద్దరు వస్తారు. వారికి బాబాగారు ఇచ్చిన అనుభవాల్ని ఒకసారి మనం దర్శించుకుందాం. కాపడ్డ గారు మొట్టమొదట 1910 సంవత్సరంలో షిరిడికి వచ్చారు. అప్పుడు 8 రోజులు షిరిడిలో ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయారు. తిరిగి సంవత్సరం తర్వాత భార్య భర్త ఇద్దరు కుటుంబ సమేతంగా షిరిడికి రావడం జరిగింది. అప్పుడు కాపడ్డ గారు చాలా గొప్ప సంస్కృత పండితులు, ఆంగ్ల విద్య కూడా వారికి చక్కగా తెలుసు. వారు చక్కటి వాగ్దాటి ఉన్నటువంటి వకీలు కూడా, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా బాబా దగ్గరికి వస్తే చాలా మౌనంగా ఉండేవారు. బాబాగారి ముందు అసలు ఆయన మాట్లాడేవారు కాదట. బాబాగారి పాదాలకు నమస్కారం చేసి మౌనంగా తల వంచి మరీ బాబాగారి వద్ద కూర్చునేవారట. అంటే చూడండి, ఎంతటి పండితుడైనా ఎంతటి విద్వాంసుడైనా బాబాగారి ముందు ఎంత వినమ్రంగా వినయంగా ఉన్నారు. బాబాగారి వద్ద అప్పుడు అసంఖ్యాకమైన భక్తులు ఉన్న కాపడ్డ గారు, నోల్కర్ గారు, బూటి గారు ఈ ముగ్గురు మాత్రం అసలు బాబాగారి ముందు మాట్లాడేవారే కాదట. వారి సన్నిధానంలో ఎప్పుడు తలలు వంచి మరీ కూర్చునేవారు. బాబాగారు ఏదన్నా చెప్తుంటే కూడా చాలా వినయంగా వినేవారు. ఇటువంటి భక్తులు చాలా అరుదు అని చెప్తూ ఉన్నారు హేమంత్ పంత్ గారు. ఇక్కడ ఒక చక్కటి వ్యాఖ్య చేస్తారు హేమంత్ పంత్ గారు. శబ్దబ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయిబాబా ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే అని ఆ రోజే ఎంత అద్భుతమైన వ్యాఖ్య రాశాడో గమనించండి. ఇప్పుడు ఎంతమంది శబ్దబ్రహ్మలు, పండితులు, సరస్వతి పుత్రులు బాబాగారి పట్ల, బాబాగారి తత్వం పట్ల వారి వారి మానసిక స్థితికి తగ్గట్టుగా హీనమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆకాశంపై ఉమి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా వీరందరి పాండిత్యము సిగ్గుపడేలాగా బాబాగారి ప్రేమ మాత్రం భక్తుల హృదయాల్లోకి దూసుకుని పోతూనే ఉంది. చూడండి, ఎప్పుడో బాబాగారు ఈ వ్యాఖ్యను రాయించారు హేమంత్ పంత్ గారి చేత. అందుకే హేమంత్ పంత్ గారు చెప్తారు, ఈ వ్యాఖ్యలేవి నేను రాయడం లేదు, నేను రాయాలి అని కూర్చుంటే ఒక్క ఓవి కూడా నాకు గుర్తుకు రాదండి, కానీ బాబాగారు గారిని రాయించదలుచుకుంటే నా కలం ఆగకుండా జోరుగా సాగేది. కాపడ్డ గారు షిరిడిలో 4 నెలలు ఉన్నారు. వారి భార్య లక్ష్మి కాపడ్డ గారు, ఆమె 7 నెలలు ఉన్నారు. కాపడ్డ గారికి ఒక మంచి అలవాటు ఉండేది, వారు డైరీ రాసుకునేవారు. ఈ షిరిడిలో ఉన్న మొదటి విడతలో 8 రోజులు, రెండో విడతలో ఉన్న 4 నెలల పాటుగా వీరు డైరీ రాశారు. ఇప్పుడు ఆ డైరీ మనకెంత మూలమైందంటే ఆ రోజు షిరిడిలో ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. ఈ డైరీని ఆ రోజులు ఆయన ఇంగ్లీష్లో రాసిన తర్వాత తెలుగులోకి చాలామంది అనువాదం చేసి ఉన్నారు. ఒక్కసారి కాపడ్డ గారి డైరీని చదివి చూడండి, ఎంత బాగుంటుందో. బాబాగారు అలా వాడా ముందు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు వారు ఎటువంటి వ్యాఖ్యలు చేసేవారు, వారు ఎంతమందితో ఎలా ప్రేమగా సంభాషించేవారు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవచ్చు. అంటే సచ్చరిత్రలో అనేక బాబాగారి బోధలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి. సచ్చరిత్రలో చెప్పబడిన బాబాగారి తత్వాన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకునేందుకు కాపడ్డ గారి డైరీ మనకు చక్కగా ఒక గైడ్ లాగా ఉంటుంది. అలాగే
అనేక మంది భక్తుల లీలలు సచ్చరిత్రలో చెప్పబడనవి కూడా మనకు ఇందులో మనం తెలుసుకోవచ్చు. కాపర్డ గారి డైరీ ఇప్పుడు సాయిబాబా భక్తులందరికీ ఒక చక్కటి ఆధారం. ఒకసారి చదివి చూడండి. కాపర్డ గారి డైరీలో ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఒకసారి మసీదుకు వెళ్ళారు కాపర్డే. అప్పుడు బాబాగారి వద్దకు ఇంకెవరో భక్తులు వచ్చినారు. కాపర్డే గారిని బాబాగారు సర్కార్ సాహెబ్ అనేవారట. బాబాగారు చెప్పారట, సాహెబ్ భగవంతుడు అక్కడక్కడ తన అధికారులను నియమించి ఉన్నారు, వారు చాలా శక్తివంతులు, నేను చాలా శక్తివంతుణ్ణి, నేను షిరిడీలో 10,000 సంవత్సరాలకు ముందే ఉన్నాను అన్నారట. అంటే 10,000 సంవత్సరాలకు ముందు ఏ భగవంతుడైతే ఉన్నారో వారే ఇప్పుడు షిరిడీలో ఉన్నారు. అదే ఒకసారి శ్యామత కూడా అంటారు. శ్యామ అడుగుతారు బాబాని, బాబా రామాయణ యుద్ధం జరిగిందా అంటారు. బాబాగారు జరిగింది అన్నారు. మరి వానరులు యుద్ధం చేశారా దానవులతో? చేశారు. ఇంతమంది వానరులు ఎలా చేశారు? ఒకరిపై ఒకరు నిలబడి చేశారు. మీరు చూశారా? నేను చూశాను. ఎలా చూశారు? ఇప్పుడు ఎలా చూస్తున్నానో అప్పుడు అలాగే చూశాను. కాబట్టి బాబాగారు ఆది అంతం లేనటువంటి వారు, సాక్షాత్తు భగవంతుడు వారు. కాబట్టి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. సృష్టి స్థితి లయకారులు బాబాగారు. కాబట్టి ఆ మాట చెప్తున్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నారు భగవంతుడికి, అలా నేను ఉన్నాను అంటే సాక్షాత్తు తానే భగవంతుడు అని చెప్పుకోకుండా భగవంతుడి అధికారిని అంటే సద్గురువుని అన్న భావనలో చెప్తూ ఉన్నారు బాబాగారు ఇక్కడ. ఇంకొక పర్యాయం, దాదా కేల్కర్ షిరిడీలో ఉండేవారు కదా, వారి అన్న కుమారుడు బాబు అనే అతను చనిపోయి ఉంటాడు. బాబాగారికి ఆ బాబు అంటే చాలా ఇష్టం. బాబు బాబు అని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉండేవాడు. తర్వాత బొంబాయి నుంచి ప్రధాన్ వారి భార్య ఇద్దరు బాబాగారి దర్శనానికి వస్తారు. అప్పుడు ప్రధాన్ గారి భార్యను చూసి బాబాగారు ఈమె బాబు తల్లి అంటారు. ఎవరికి అర్థం కాలేదు. సరే తర్వాత ఆమె గర్భవతి అయింది. ముంబైలో ఆమె ప్రసవించే రోజున షిరిడీలో బాబాగారు ఏం చెప్తున్నారో చూడండి. బాబాగారు తమకే ఆ ప్రసవం నొప్పులు వస్తున్నట్టుగా భావిస్తూ, నాకు నొప్పులు వస్తూ ఉన్నాయి, నేను కవల పిల్లల్ని కంటాను, వారిలో ఒకరు చనిపోతారు అన్నారట. సరిగ్గా అదే జరిగింది. ముంబైలో ప్రధాన గారి భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది, వారిలో ఒకరు చనిపోయారు, పిల్లవాడు ఒక్కడు మిగిలాడు. ఆ పిల్లవాడిని 2 నెలల వయసులో బాబాగారి వద్దకు తీసుకువస్తారు బాబాగారి ప్రసాదంగా భావించి. సరే దంపతులు పిల్లవాడితో సహా బాబాగారి దర్శనానికి వస్తే బాబాగారు ఆతురతతో పిల్లవాడిని చేతుల్లో తీసుకొని, బాబు నువ్వు వచ్చావా అన్నారట. 2 నెలల బిడ్డ చాలా స్పష్టంగా ఊ అని జవాబిచ్చాడు. డైరీలో స్పష్టంగా రాశారు కాపట్టి గారు, చిన్నారి పిల్లల చేతైనా మాట పలికించగలరు సాయిబాబా గారు. కారణం సృష్టి స్థితి లయకారులు సాక్షాత్తు పరబ్రహ్మ సాయిబాబా గారు. కాబట్టి ఇటువంటి అనేక లీలలు మనం కాపర్డ గారి డైరీలో దర్శించుకోవచ్చు. అందుకే చెప్తున్న ఒక్క పర్యాయం కాపర్డ గారి డైరీని అధ్యయనం చేయండి. ఇక వీరి భార్య లక్ష్మి కాపర్డే ఈమె చాలా నిష్ఠగా ఉండేటువంటి మహిళ. ఎంతో ప్రేమగా బాబాగారిని ఆరాధించుకునేది, చక్కటి సేవ చేసుకునేది, ప్రతిరోజు తామే నైవేద్యాన్ని తయారు చేసుకుని మసీదుకి తీసుకువచ్చేది. బాబాగారు స్వీకరించేంత వరకు అసలు ఆమె ఎటువంటి పదార్థాన్ని తినేవారు కాదట. బాబాగారు ఆరగించిన తర్వాత మాత్రమే ఆమె ఆరగించేవారు. అంతటి నిష్ఠా శ్రద్ధతో బాబాగారిని సేవించుకున్నారు ఆమె. ఆమెకు ఉన్న శ్రద్ధని నిష్ఠని గమనించిన బాబా ఎటువంటి అనుభవాన్ని ఇచ్చారో చూడండి. ఒకసారి కాపడ్డే గారి భార్య లక్ష్మి కాపడ్డే అన్నం, పప్పు, హల్వా, పూరి లాంటి అనేక పదార్థాలు పళ్ళెం నిండా తయారు చేసుకునింది. తామే స్వయంగా బాబాగారికి మసీదుకి తీసుకొచ్చింది, నివేదించింది. అప్పటి వరకు చాలా పదార్థాలు వచ్చి ఉన్నాయి, అనేక పళ్ళెలు అక్కడ ఉన్నాయి. కానీ లక్ష్మీ కాపర్డే గారి పళ్ళెం రాగానే బాబాగారు ఎంతో ఆతృతగా ఉన్నట్టు, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా లేచి తమ స్థానం నుండి లేచి వెళ్ళి రోజు భోంచేసి దగ్గర కూర్చొని చేతిపై నుండి కఫినేను కూడా పైకి మర్చుకొని మరి ఆ పళ్ళెన్ని తమ ముందుకు లాక్కుని తినేందుకు సిద్ధమయ్యారు. దీన్ని గమనిస్తూ ఉన్నాడు శ్యామ. ఊరుకుంటాడా శ్యామ, మొహమాటం లేదు కదా శ్యామకి. అడిగాడు బాబా, ఇక్కడ అనేక పదార్థాలు ఉన్నాయి, ఇంతకన్నా మధురమైన పదార్థాలు ఉన్నాయి, వెండి పళ్ళేలు ఉన్నాయి, మీరు వీటన్నిటినీ స్వీకరించకుండా ఈ పళ్ళ్యాన్ని మాత్రమే తీసుకున్నారు, ఏమిటి ఆ మహిళ ఇచ్చినటువంటి పళ్ళెంలో ఉన్న పదార్థాలకి ప్రత్యేకత? దేవా, మీ లీల ఏమిటి, మీ మాయ ఏమిటి, మీకు
ఇష్టాయిష్టాలు భేదభావం ఉంటాయా అని అడిగాడు శ్యామ. దానికి బాబాగారు కూడా చాలా లోతుగా జవాబిచ్చారు. శ్యామ, ఈమె గురించి నేను చెప్తాను విను. పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. తరువాత జన్మలో తోటమాలి ఇంట పుట్టింది. మరు జన్మలో క్షత్రియుల ఇంట పుట్టింది. తరువాత వైశ్యుల పత్నిగా జన్మించింది. ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. చాలా కాలమైంది ఇవి నాకు కనబడి. ఇప్పుడు ఎంతో ప్రేమగా తీసుకువచ్చింది శ్యామ ఈ పదార్థాలని. రెండు ముద్దలు సుఖంగా తిననివ్వు అన్నారట బాబా. ఇది బాబాగారు చెప్పిన మాట. చూడండి, సద్గురువు రక్షణ ఎన్ని జన్మలకి ఎలా ఉంటుందో, సద్గురువు అనుక్షణం తన భక్తులను ఎలా కాపాడుకుంటూ వస్తారో. పూర్వం పాలిచ్చే గోవు పశుజన్మ, తర్వాత మానవ జన్మ వచ్చింది కానీ తోటమాలి ఇంట పుట్టింది, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత బ్రాహ్మలు. అలా ప్రతి జన్మకి ప్రతి జన్మకి ఆమెకి సద్గతినిస్తూ ఉన్నారు సద్గురు బాబా. అలా తన భక్తుల్ని లేదా శిష్యుల్ని సదా గమనిస్తూ ఉంటారు బాబాగారు. ఇక్కడ ఒక్క మనవి చేస్తూ ఉన్నా. వర్ణాలు ఏర్పరిచింది మన శాస్త్రం పుట్టుకతో కాదు, వారు చేసే కర్మలను బట్టి. వివేకానందులు స్పష్టంగా చెప్పారు ఈ మాట. వారి మాటల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఈ సందర్భంలో బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, అధ్యాపనం చేస్తూ ఉన్నప్పుడు నేను బ్రాహ్మణ్ణి, నా దేశ ప్రజల కోసం నేను ధనాన్ని సంపాదించేటప్పుడు నేను వైశ్యుణ్ణి, దేశ ప్రజల రక్షణ కోసం చట్టాలు చేసేటప్పుడు నేను క్షత్రియుణ్ణి, ఈ చట్టాలు అందరికీ సమర్థవంతంగా సమంగా వర్తించబడేటట్లు చేయడంలో నేను శూద్రుణ్ణి అన్నారు ఆయన. అంటే ఒకే వ్యక్తి తాను ఆచరించే కర్మలను బట్టి బ్రాహ్మడవుతూ ఉన్నారు, వైశ్యులు అవుతూ ఉన్నారు, క్షత్రియుడు అవుతూ ఉన్నారు, శూద్రుడు అవుతూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే శరీర భావన వల్ల ఏ శరీరానికి పుడతారో ఆ వర్ణంగా భావించబడుతూ ఉంది. దీనిని అప్పుడే వివేకానందులు ఖండించారు నిర్ద్వందంగా. దీనిని గమనించవలసి ఉంది. అదే బాబాగారు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇన్ని కర్మలు ఆచరించింది ఈమె, ప్రతి జన్మలో సద్గతినిస్తూ ఉన్నాను, ఇప్పుడు నా వద్దకు వచ్చింది అంటే ఆమెకు మళ్ళీ ఇంకా మంచి స్థితిని ప్రసాదించాలి, అందుకని బాబాగారు పిలిపించుకున్నారు ఇప్పుడు. అంటే ఎప్పుడైతే మనకు మంచి సమయం వస్తుందో బాబాగారికి మనం గుర్తుకు వస్తాం. అంటే వారి అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వచ్చినప్పుడే వారికి మనం గుర్తుకు వస్తాం. అలా ఈ తల్లి ఇప్పుడు బాబాగారి వద్దకు వచ్చింది. బాబాగారి ఈ మాటలు వినింది, చాలా సంతోషంగా వచ్చి బాబాగారి వద్ద కూర్చుంది. బాబాగారికి పాదసేవ చేస్తూ ఉంది.